మరి పరిశుద్ధ లేఖనాలకు మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే మరి మరి గత రాత్రి నుండి చూడగోరా ఈ యొక్క గ్రామంలో మరి ఊరు పేరు నాకు రాదు నత్తి. సరే ఆ మాట మీద గోజేస్తున్నాను నేను. మరి యొక్క గ్రామాన్ని దేవుడు ఎంతో ప్రేమించి మరి మరొకసారి ద్వారా ఈ యొక్క గ్రామంలో దేవుని మీకు సావాసం తరపున మరి యొక్క సువార్త కొడుకు జరిపించడానికి మరి ఆహ్వాన గారికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఎందుకంటే దూర ప్రాంతంలో ఎంతో మంది దైవశక్తుల యొక్క గ్రామాన్ని వచ్చి మరి దైవాక్యం అందిస్తారంటే చూడండి, ఈ యొక్క గ్రామం ఎంతో ఆశీర్వాదం పొందలేకపోయి ప్రజలు మేము చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మరి చాలా మంది ఉంటారు ఈ గ్రామంలో, చాలా మంది మీటింగ్లు పెడుతున్నారండి, చాలా మంది దైవజనులు వస్తారు ఈ గ్రామంలో, ఎంతో మంది వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, కవి చదివించే వాళ్ళు ఉన్నారు. మీరే పెద్ద గొప్ప ఏం కాదులే, కింద పైకి తెల్లని బట్టలు మాత్రం గొప్ప ఏం అనుకుంటారు అందరూ. కానీ ఒకసారి చూడండి ఈ లోకంలో చూడకూరా, డాక్టర్లు చూడకూరా, రెవరెండర్లు, బిషప్లు చూడండి, అనేక మంది పాస్టర్లు, టీవీ ప్రసంగికులు, రేడియో ప్రసంగికులు చూడకూరా, మరి అనేక మంది చూడండి చెప్పలేనటువంటి మాట కూడా మా దేవుని మీకు సావాసం తరపున మేము చెప్తూ ఉన్నాం. అదేంటంటే చూడగో, దేవుడు మాట్లాడాలని, దేవుడు కనిపించాలని, మరి మనం చేసినటువంటి అక్రమాలు బయటకు వస్తే వాటిని కట్టాలని, క్షమార్పణ తీసుకోవాలని, ఏకాంత ప్రార్థన చేయాలని చూడండి. ఈ విధంగా చూడండి ఈ యొక్క గ్రామంలో చూడండి, ఇది రెండో సంవత్సరంగా చూడండి చెప్పడం జరుగుతుంది. అనేక మంది వస్తారు, ఎంతో మంది చూడకూడదు అయ్యారు, ఎంతో మంది వస్తారు, కానీ మాకు ఈ యొక్క మాట చెప్పరు, చెబుతారు దేవుడు మాట్లాడతాడు, దేవుడు గొప్ప దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఆఖరి వరకు చిలువతో రక్తం కారిశాడు అని చూడడం ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా నడిపించరు, వారిని ప్రాంతంలో నడిపించరు, చూడ వారు వారికి ప్రార్థన చేయరు, వారు చూడకూడదా వారిని ఏ విషయాలు కూడా ఏ యొక్క ఆచారాలు మానిపించరు, సినిమాలు మానిపించరు, చూడకూడదు ఈ లోకంలో ఏది మానిపించరు. చూడండి చెప్తా మాత్రం చెప్తారు, కానీ చూడండి దేవుడు మాట్లాడేటట్టు విషయం చూడండి వారు మాత్రము ఎవరిని కూడా నడిపించుంటారు, వాళ్ళు చెప్పుకుంటానే ఉంటారు, ఇవి చూడకూడదు ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటారు. అందుకనే ఈ గ్రామంలో అనేక మంది కూడా చూడండి దేవుని యొక్క బిడ్డలో ప్రాంతాపరులు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, దేవుని వాక్యం చదివేవారు ఉన్నారు. చూడండి చాలా మంది చూడకూడదా విశ్వాసము నమ్ముతున్నటువంటి వారు ఎంతో మంది ఈ గ్రామంలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్య గారు చూడకూడదా నిర్మల గారు దేవుడు ప్రేమించి ఈ గ్రామాన్ని చూడండి పంపించాడు. ఎందుకంటే చూడండి ఈ గ్రామంలో అనేక మంది మార్పు పొందాలని, మార్పు చెందాలని, దేవుడు వారితో మాట్లాడాలని, వారి యొక్క దేవరాత్రానికి వాసులు కావాలనే ఉద్దేశంతో చూడండి దేవుడు వారిని ఈ గ్రామానికి పంపించాడు. మరి ఎంతమంది గ్రహిస్తున్నారు? వారు చూడకూడదు వారు చేసే పని ఏంటండి? వారు చూడకూడదు ఈ యొక్క గ్రామం కోసము రైతులుగా పర్వ చూడ ఏకాంత ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడో పండుగ పెట్టారండి, వెళ్ళండి, ఇద్దరు ప్రాణాలుగా గ్రహిస్తాను అవసరం అంటారా చెప్పండి, అంత ప్రాణాలుగా అంత అవసరమా? ఎందుకంటే ప్రజలు కొండ మీద ఉండి పట్టడం మరిగి ఉండదు. బైబిల్ వాక్యం చెప్తుంది కొండ మీద ఉండి పట్టము అది మరిగి ఉండదండి. ఎందుకంటే మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి ఈ గ్రామంలో అనేక మంది మార్పు పొందాలి, మార్పు చెందాలి, ప్రార్థన చేస్తున్నారు. కానీ వారి జీవితంలో మార్పు లేదు. చూడండి ఏది మాంతలేదు, ఒక పెళ్లిలో వచ్చే ఆశీర్వాదం మాంతలేదు, ఒక దినాలు మాంతలేదు, ఒక పండుగ మాంతలేదు, అన్నింటిలో వాళ్ళు చూడండి చూస్తున్నారండి. ఇటు ప్రార్థనలోనే ఉంటున్నారు, ఇటు చూడకరా ఆచారంలోనే ఉంటున్నారు, సినిమా హాల్లో ఉంటున్నారు చూడండి కూడా. అందుకని ఈ గ్రామంలో మార్పు చెందాలని, మారవస పొందాలని కూడా ఈ గ్రామాన్ని ప్రేమించే చూడండి దేవుడు వాళ్ళు పంపించారు. అదేవిధంగా వారు ఈ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నారు. అలా పని పెట్టడానికి కాదు, ప్రభా యొక్క మరి యొక్క గ్రామం రచించబోతుంది. కలిసినప్పుడు ఈ గ్రామంలో అనేక మంది పరిస్థితులు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, భయభక్తులు ఉన్నారు, కనుక వారు రక్షించుకోవచ్చు. వారు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు. మరి మీరేం చేస్తారు? ఎవరైనా ఆదరించారు వారిని? ఎవరైనా పూట భోజనం పెట్టారా? ఏదో మీటింగ్ పెట్టారా? పాలు పోసారా? ఎవరైనా సాయం చేసి చెప్పంటారా? కనుక మీరు రక్షించబడాలని ఉద్దేశంతో వాళ్ళు మీ కొరకు చూడండి ఎంతో చూడాలి. దేవుడు పంపినటువంటి చావుకులండి, ఒక ముసలాయిలైనా అయినా లేకపోతే నిర్మల గారు మా ఊరిలో మాకు తెలిసిన వాళ్ళు
అనేకారు ప్రతికంటే వారిని దేవుడు ఎవరు పంపించారు? ఎక్కడో పరమేశ్వరులు ఎవరు ఏమన్నారు? కారణం చూడండి, చాలా మంది చెప్పుకోకుండా సేవ చేస్తూ ఉంటారు. అది దేవుని పిలుపు కాదు, అది దేవుని చిత్తం కాదు. తల్లిదండ్రుల ద్వారా చూడండి, వారైతే చూడండి వేరే మీ మాట చెప్తారు. దేవుడు మాట్లాడతాడు, రండమ్మా, మీ సముద్రంలో మీ ఇరుకులు మీ ఇబ్బందులు బాధలు అన్ని కూడా దేవుడు తీరుస్తాడు. మీ ప్రాంతంలో సమాధానం వస్తుంది. సమాధానమైన ప్రార్థన మనం చేయాలి. చాలా మంది చెప్పిన ప్రార్థన చేస్తున్నారు కానీ వారికి సమాధానం లేదు. వారికి అన్ని కష్టాలుగా ఉంటాయి, నష్టాలుగా ఉంటాయి, బాధలుగా ఉంటాయి. మేలు జరిగితే దేవుడు, మేలు జరగకపోతే సైతాన్. ఇకంతే సైతాన్ నాకు అట్ట పెట్టింది, నాకు కారణం జరగలేదు, దేవుడు నాకు మేలు చేశాడు, మా అమ్మాయి పిల్లడు పుట్టాడు, ఎలాంటి విషయాలు మనం చెప్తున్నా కానీ అసలు పోరాగా దేవుడు మన ప్రాంతానికి సమాధానం చెప్తూ ఉన్నాడా? దర్శనాలు దేవుడు చెప్తారు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాం, మాకు వస్తాయండి దర్శనాలు అని చాలా మంది అంటారండి. దర్శనాలు లేకుండా భక్తి వెళ్ళి వస్తాను రేపు చెప్తుంది. దేవుని అంటే భయభక్తి దేవుడు మాట్లాడతాడు అండి. ఎందుకు కారణం చెప్పండి? రేపొద్దున ఆ యొక్క దర్శనం అడ్డం పెట్టి నిత్య రాజ్యంలోకి వారు, నిత్య నరకంలోకి వారిని తోయటానికి ద్వారా చూడండి, దేవుడు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడతాడంటాడు, ప్రతి ఒక్కరితోనూ ప్రభు మాట్లాడతాడంటాడు. ఇక దానే పట్టుకున్నా మరి నడవాడి. ఒకసారి దేవుడు మాట్లాడాడు నీకు మంచిది, మరి కష్టపడినప్పుడు కూడా దేవుడితో మాట్లాడాలిగా, ఒక చిన్న సమయంలో భారత్తో మాట్లాడాలిగా. ఆ దేవుడు అయ్యా మాకు దర్శనం వస్తానండి, మా జాగ్రత్త చెప్తాను దేవుడు మాట్లాడాను. చాలా మంది ద్వారా వడ్డేసుకుంటూ పోతున్నారు ద్వారా సత్యానికి అయిన సమస్తాన్ని సమస్తాన్ని పరిశీలించాలి. సమస్తము పరిశీలించి మేలైందని మనం చేపట్టమని పరిస్థితి లేకుండా అపోతున్నామని చెప్తూ ఉన్నారు. సమస్తాన్ని పరిశీలించాలి, ప్రతి ప్రార్థన పరిశీలించాలి. చాలా మంది అన్ని పరిచయం చేస్తారు కానీ తినే వద్దు పరిచయం చేస్తారు, కట్టుకున్న వడ్లు పరిచయం చేస్తారు, ఉడుకున్న వంకాయలు పరిచయం చేస్తారు, అతిథి వస్తువు పరిచయం చేస్తారు కానీ ఏ పరిచయం చేయాలండి? భక్తిని మాత్రం పరిచయం చేయరు. నేను ఈ సంఘంలోనే పుట్టానండి, ఈ సంఘంలోనే పెరిగానండి, ఈ సంఘంలోనే మార్గం ఉంది, ఈ సంఘంలోనే బాప్తిసం ఉంది, ఈ సంఘంలోనే చచ్చిపోతానట్టుగా అలా పరిచయాల మాత్రం భక్తిని మాత్రం చాలా మంది పరిచయం చేసేటువంటి క్రైస్తులు దాని లేదు. చాకులు పరిచయం చేస్తూ కానీ పరిచయం చేసే వాళ్ళు పెరుగుకోలేరంటారా? అలాగే చూడండి, చాలా మంది కూడా చూడండి చచ్చినటువంటి యేసు ప్రభు ఎక్కడ దేవుడి మాట అనుభూతిలో రాలేకపోతూ ఉన్నారు. ఒకసారి